లాడెన్ ఆల్ఖైదా వ్యవస్థాపకుడు. వాడు గనక బతికుంటే ప్రపంచం ఈ పాటికి జనాలు అంతు చిక్కని జబ్బులతో చచ్చిపోయేవాళ్ళు, లేదంటే గనక ఉన్నోళ్ళు ఉన్నట్టు బూడిదైపోయేవాళ్ళు. ఎందుకంటే వాడు అట్లాంటి బాంబులు తయారు చేసి కెమికల్ బాంబ్స్ని తయారు చేసి టెస్ట్ కూడా చేశాడు. కుక్కల మీద టెస్ట్ చేశాడు, కుక్కలు బూడిదైపోయినాయి, సగం బూడిదే అయినాయి. అందుకని మిగతా పరిశోధనలు చేస్తున్నాడు. ఈలోపుగా ఆడు చచ్చాడు. ఈ విషయాన్ని ఎవరంటే సొంత కొడుకు తాజాగా బయటపెట్టాడు. అమెరికా చేతిలో హతమైన ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఉగ్రవాద ఒసామ బిన్ లాడెన్ కొడుకు ఒమర్ బిన్ లాడెన్ తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఒసామా తనను టెర్రరిస్ట్ చేయాలని భావించాడని, అయితే నాకు అందుకని నాకు ఆఫ్ఘనిస్తాన్లో తుపాకీ శిక్షణ కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఒమర్ తన తల్లితో కలిసి ఫ్రాన్స్లో నివసిస్తున్నాడు. బిన్ లాడెన్ పెద్ద కొడుకు. ఆ సమయంలో తాను పెద్ద కొడుకు ఇతను. ఆ సమయంలో నేను నిస్సహాయుడిగా ఉన్నాను, నా తండ్రితో గడిపిన టైం అంతా కూడా చేదు జ్ఞాపకాలే. ఒసామా బిన్ లాడెన్ తన కుక్కల మీద రసాయన ఆయుధాలు ప్రయోగించాడని ఒమర్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఒసామా బిన్ లాడెన్ గుర్తు చేసుకుంటూ, అతన్ని గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, అట్లాంటి క్రూరమైనటువంటి పనులు చేసుకొచ్చాడని చెప్పుకొచ్చారు.